సాధారణంగా మహాగ్రంథాల్లో బింబ ప్రతిబింబ భావ కథలు ఉంటాయి వాటిని స్టడీ చేయడం ఇలా చేయాలండి మహాగ్రంథాల్లో బింబ ప్రతిబింబ భావ అనే కథలుంటాయి మహాభారతంలో కానీ భాగవతంలో కానీ ఇప్పుడు ఇది బింబకథ అయితే ప్రతిబింబ భావ కథ ఒకటి ఉంది అది తెలిస్తే ఈ కథ అర్థమవుతుందట అది ఎలాంటిది అంటే ఒకప్పుడు కొందరు జలాశయంలో స్త్రీలు జలక్రీడలాడుతూ స్నానాలు చేస్తున్నారు అక్కడ నుంచి సుఖయోగిందుడు వెళ్ళిపోతున్నాడు అవధూత స్థితిలో ఉన్నాడు గనక దేహాత్మ భ్రాంతి లేదు అసలు నాకు దేహముందనే స్పృహ కూడా వాళ్ళకు ఉన్నదండి వాళ్ళు నిరంతర బ్రహ్మస్పృహతో ఉంటారు కనుక వాళ్ళ దేహతాదాత్యం లేదు ఆ స్థితిలో వెళ్ళిపోతున్నాడు యువకుడు వస్త్రరహితుడు బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వాడు వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఆ వెనకాల వ్యాసుదేవుడు కుమార అంటూ వస్తున్నాడు కానీ సరిగ్గా ఈ స్త్రీలు జలకాలాడుతున్న కొలను దగ్గరికి సుఖయోగిందుడు రాగానే ఆ స్త్రీలందరూ యోగింద్రుడు వచ్చాడని అలా నమస్కారం చేశారు ఉన్నవారు ఉన్నట్లే నమస్కారం చేశారట ఆ దూరం నుంచి చూశాడు వ్యాస భగవానుడు శుకుడు దాటి వెళ్ళిపోగానే వ్యాసుడు వచ్చాడు అక్కడికి వ్యాసుడు రాగానే వాళ్ళందరూ లేచి సిగ్గుతో వస్త్రాలన్నీ చుట్టబెట్టుకుని నమస్కారం చేశారట వ్యాసుడికి చాలా అది లజ్జగా అనిపించింది అండి మా పిల్లవాడు వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఉన్నవారు ఉన్నట్లే నిలబడ్డారు నేను వచ్చేటప్పుడు ఇలా సర్దుకుని మరీ దండం పెడుతున్నారు ఏమిటి అంటే మీరు అడిగారు కదా ఆయన అడగడు అది తేడా అండి అన్నట్టు అంటే ఆయనకి స్త్రీ అని ఇది పురుషుడని ఇది చెట్టు అని పొట్టని ఏవీ కనబడదు సర్వం బ్రహ్మమయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి మనోవికారాలు ఉండవు గనక మాకు ఆ స్థితి రాలేదయ్యా అని చెప్పారు ఇది ప్రతిబింబ భావకథ ఇప్పుడు మళ్ళీ బింబ భావకథకు వస్తాం ఏ పరమాత్మ ధ్యానం వల్ల సుఖయోగిందుడు యోగీశ్వరుడయ్యాడో ఆ పరమాత్మ కృష్ణుడు ఆయన అక్కడ కూర్చుని ఉంటూ ఉంటే ఇంకా ఈ వికారాలు ఏం పడతాయి అది ఆలోచించాలి ఇక్కడ అది యోగీశ్వరీశ్వరుడైన బ్రహ్మమును అర్థం చేసుకోవాల్సిన కదండి ఇక్కడ నిర్వికారుడు మరి ఎందుకు ఇక్కడికి వచ్చాడు అంటే ఏయథామాం ప్రపజ్యంతే తాం తథైవ భజామ్యహం అని భగవద్గీతలో చెప్పిన మాటను నిజం చేశాడు ఎవరెవరు ఏ ఏ భావాలతో నన్ను ఆశ్రయిస్తారో వారిని ఆయా విధాలుగా అనుగ్రహిస్తాను అని చెప్పినటువంటి భగవానుడు తాను పతికావాలనే భావంతో వ్రతం చేపట్టిన వారికి వారి శుద్ధమైన నిష్కామ భక్తిని చూసి నిష్కామమైన ముక్తిస్వరూపమైనటువంటి ఈ శుద్ధ భక్తి కర్మ అనిపించుకోదు గనక దీనికి ప్రత్యవాయ దోషం లేదు అని చెప్పడం కోసం ఆ దోషాన్ని పరిహరిస్తూ ప్రత్యక్షమయ్యాడు స్వామి ప్రత్యక్షమై ఆయన చెప్పిన మాటలు ఇక్కడ వినాలండి ఇది ఒక భగవద్గీత లాంటి మాటలే స్వామి చెప్తున్నాడు ఇక్కడ అంతేకాదు వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే చీరల పహరించి సిగ్గులు విడిపించి పరిహసించి అయినా స్వామివారు చేసిన అనుగ్రహాన్ని వాళ్ళు ఏ విధంగా అంటున్నారో గమనించాలి సిగ్గులు విడిపించి ఇక్కడ గమనించవలసిన అంశం ఇది ఎందుకంటే మానవుడు అంటే జీవుడు అనేక పాశాలకు లోనై ఉంటాడు ఈ పాశబద్ధుడైన వాడు జీవుడు పాశముక్తుడైతే శివుడు అన్నారు ఇక్కడ ఆ పాసమే తేడా ఈ పాసాలు ఛేదించడం అంత తేలిక కాదండి ఏదో ఈ జన్మలో అలవాటైన పాశాలా ప్రకృతిలో పడి కోట్ల జన్మల నుంచి అలవాటైపోయి గనక అసలు పాసం విప్పమంటాడేంటి అని ఆశ్చర్యపోయేటంత అజ్ఞానం ఉంది మన దగ్గర అసలు పాసాలనే తెలియవు అన్ని పాశాలు ఉన్నాయి మనకి అవి ఏర్పడుతున్న అంటే దేహాత్మ భ్రాంతి వల్ల ఏ దేహం పొందితే ఆ దేహమే నేను అనుకోవడం మనకు అలవాటైపోయింది ఇప్పుడు ఈ దేహం తర్వాత మరొక దేహం ఏ దేహం ధరిస్తే అదే నేను అనుకుంటూ ఉండడం అలవాటైపోయింది ఈ దేహ తాదాత్మ్యం వదిలితే గానీ ఈశ్వరుని పొందలేం ఈ దేహానికి మరొక పేరు ఆవరణ మాయావరణం ఆవరణం అంటే చుట్టబెట్టుకునేది చుట్టుకునేది వస్త్రం ఆవరణ కాదా ఈ ఆవరణ రహితమైనటువంటి సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలి కానీ దేహాత్మ భ్రాంతి విడిచిపెడితే గాని నా తత్వం మీకు తెలియదు అనేది ఇందులో దాగిన తాత్వికమైన అర్థం ధార్మికంగా చూసిన ఇందులో లోపం లేదు తాత్వికంగా చూస్తే అసలేదు